నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ ఏం జరిగింది విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్లో, అలాగే మరి డెప్యూటీ కమిషనర్ ఆవిడ మాట్లాడింది ఏంటి, ఆమె భర్త మాట్లాడింది ఏంటి, ఎందుకు రెండు రోజులుగా వీళ్ళ ముగ్గురు చుట్టూనే ఏపీలో మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి, ఇంకేమీ అంశాలు లేవా? ఒక పక్క ఉత్తరాంధ్రలో క్యాన్సర్ బారిన పడి సెల్ టవర్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడి 40 మంది చనిపోయారు, ఇంకొక 50 మంది ఆసుపత్రుల్లో పాలైతే, ఆ విషయాన్ని మరుగున పెట్టి దీన్ని తెర మీదకు తీసుకురావటం వెనుక పాలక ఎన్డీఏ కూటమికి ఏమన్నా స్పెషల్ ఎజెండా ఉందా? వీటన్నిటి మీద బరాబర్ మాట్లాడటానికి వచ్చేసారు భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. సో మీకు తెలుసు, ఉత్తరాంధ్రలో గడిచిన 2 రోజులుగా ఇది బాగా బయటకు వచ్చిన వార్త. క్యాన్సర్ బారిన పడి ఇది సెల్ టవర్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడి 40 మంది చనిపోయారు, ఒక 50 మంది ఆసుపత్రులు పాలయ్యారు. దాన్ని సప్రెస్ చేసి మరి ఈ ఎపిసోడ్ని పైకి తీసుకురావటం జనాల దృష్టిని మళ్లించడం కాదా? రేడియేషన్ వలన జరుగుతుంది అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రిపోర్ట్ అండి. అయితే క్రమంగా ఈ క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య అన్ని చోట్ల పెరుగుతుంది. క్యాన్సర్ అనేది ఒక సర్వనామంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా చాలా కాలంగా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం దాని మీద సమాజం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని అనుకోవచ్చు. రెండోది, ఇక్కడ పొలిటికల్ మోటో ఉంది. మొన్న ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీని మరింతగా బదనాం చేయటం అనేది కూడా ఒక ఎజెండాగా మారినట్టు కనిపించింది. అంటే టోటల్గా ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనుకూల మీడియా యుద్ధంగా మారింది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. అంటే ఆవిడ మీద వార్తలు రాయటము, అలాగే ఆవిడ మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి, ఆ మాట్లాడిన మాటల్ని పోస్ట్ మార్టం చేయటం, ప్రతి మాటని ఒక మాట ప్లే చేయటం, దాని మీద వ్యాఖ్యానం చెప్పటం, టోటల్గా అంతిమంగా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏమిటి, అవినీతి జరిగింది, ఆవిడ అవినీతి అధికారిణి అనేది ఒకటి ప్రూవ్ చేయదలుచుకున్నారు. ఓకే, దీంతోపాటు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని బలంగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. అంటే ఒక నైతికత ధార్మిక కోణాన్ని జతపరిచి అవినీతి ఈ మూడింటిని కలిపి సెంటిమెంటల్ ఇష్యూగా మార్చి, అంటే ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకోవడానికి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయడానికి అవకాశం లేకుండా మూడు పక్కలా బిగించి నడపటం ద్వారా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయటం మాత్రమే కాదు, టోటల్గా ఆ పార్టీ మీద ఒక ప్రభావం పడిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని యుద్ధం చేస్తున్నారు ఒక రకంగా. ఈ యుద్ధంలో చాలా విషయాలు, చాలా అంశాలు. అంటే నిన్న ఆవిడ ఒక విషయం గుర్తు చేసింది. ఆవిడ మొన్న మాట్లాడినట్టుంది మీడియా ముందుకు వచ్చి శాంతి, ఆ మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అనేసింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కదండి, ఎల్డర్స్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే, వాళ్ళు కలిసి ఉంటే దాన్ని తప్పని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా అని ఆవిడ చెప్పారు. అంటే సహజీవనం గురించి మాట్లాడారు. సహజీవనం కాదండి, యాక్చువల్గా ఆ జడ్జిమెంట్ వచ్చిన గొడవ ఏంటంటే ఇద్దరు ఎల్డర్స్ వాళ్ళు మ్యూచువల్గా కలిసి ఉన్నారు ఒక చోట, అది పట్టుకున్నారు, దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం, దాంట్లోకి జొరబడటం తప్పు, అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్ని భంగపరిచినట్టుగానే భావించాల్సి ఉంటుంది అని కోర్టు చెప్పింది దానిలో. అయితే అది సర్వకాల సర్వావస్థల్లోనూ దాన్ని వినియోగించుకుని బయటపడచ్చా లేదా అనేది వేరే గొడవ. అయితే ఆవిడ ప్రస్తావించారు, అది పైగా ఆవిడ అడ్వకేట్, హైదరాబాద్లో ఇద్దరు సీనియర్ల దగ్గర ప్రాక్టీస్ చేశాను అని ఆవిడే చెప్పారు. కాబట్టి ఆవిడకి కొంత లీగల్ జ్ఞానం ఉంది, దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఆవిడ. ఇలా మొత్తం ఎపిసోడ్లో ప్రధానంగా డ్రైవ్ తీసుకుంది నైతిక కోణంలో బదనాం చేయవలను, అవినీతి కంటే కూడా ప్రధానం అయిపోయింది ఇది. నైతికత అనేది ధార్మిక కోణంలో మాట్లాడటం అనేది మోరల్స్ హావ్ డామినేటెడ్ కరప్షన్, కరప్షన్ని డామినేట్ చేసేసి ఇప్పుడు మొదటి రోజు జ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏమిటి, ఆవిడ రకరకాల అవినీతికి పాల్పడ్డారు, ఆ అవినీతి ప్రధానంగానే మొత్తం కథనం నడిచింది. అందులో భాగంగా ఆవిడ నగలు, ఆవిడ చీరలు, వీటి మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టారు.
అంటే దానిలో ఒక విపరీత ధోరణి గమనించుంటే కానండి, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఫేజ్డ్ మేనర్లో వచ్చినాయి. అవును, అంటే మొదలెట్టడం ఎత్తుగడ కూడా చాలా స్పష్టంగా ఎవ్రీథింగ్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్ ఇన్ ఇంజనీరింగ్. చాలా చాలా సిస్టమేటిక్గా వెళ్ళారు. అంటే అది కూడా ఎంపిక చేసిన మీడియాలోనే వచ్చినాయి కదా. దీనికి రియాక్ట్ అయ్యాడు ఆయన, విజయసాయిరెడ్డి గారు రియాక్ట్ అయిన పద్ధతి కూడా అంతే ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇది నా మీద జరుగుతున్న విషప్రచారము అని చెప్పడం ఓకే, టార్గెట్ చేసి బలానా మీడియాలో వస్తోంది అని చెప్పడం ఓకే, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన తీవ్రంగా ఆవేశపడిపోయి మీడియా ప్రతినిధుల్ని ఉరై అని సంబోధించాడు ఆయన. అది ఇంకొక యాంగిల్ తీసేసుకుంది ఆటోమేటిక్గా, అది అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఆయన. కానీ మాట్లాడేశాడు, నేను ఎల్డర్లీగా మాట్లాడానని చెప్పుకోవచ్చు రేపొద్దున, కానీ అది సబబు కాదు. అంటే అసహనం తీవ్రస్థాయిలో ఉంది ఆయనలో అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది నిన్న. ఎందుకంత అసహనానికి గురవుతున్నాడు ఆయన, అందులో ఫ్యాక్ట్ లేదు మరొకటి లేదు అనుకుంటే, అంటే ఇటువంటి కథనాలకి హీ వాజ్ నాట్ ట్యూన్డ్ ఎర్లియర్ కదండి. ఇదే చంద్రబాబు గారు అనుకోండి, ఏ మీడియా మీది అని అడుగుతాడు ఆయన వెంబడ. లేదు, అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రశ్న అడగగానే మీరు ఏ పేపర్ నుంచి వచ్చారు, ఏ ఛానల్ నుంచి వచ్చారు అనేది చాలా ఓపెన్గా అడుగుతున్నారు. అంతేగా రైటర్లు కూడా తన అభిప్రాయం రాసేసిన తర్వాత, పేపర్ మీద పెట్టేసిన తర్వాత దీన్ని ఏ